Hello friends, welcome to my channel Raven Zone All in One. So ee roju manam oka speaker ni unbox cheyabothunnam. Adaithe baagundi, dantlo mic option ani kottaga vachindi, inka adi bluetooth tho vastundi. Adaithe superb undani nenu cheptunanu. Inka nenu danni 2 days munde teppichanu, nenu danni vaadanu, superb undi. Flipkart nunchi teppichanu adi. అది సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అందుకని మీకు కూడా ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఇది నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ. సో ఫ్రెండ్స్, ఇదే ఆ ప్రోడక్ట్ బాక్స్ చూడండి. ముందు నుంచి చూస్తేనే ఎంత బాగుందో. ఇంకా మీకు ఇక్కడ బాక్స్లో ఇది రాసి ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని, మైక్ ఉందని. ఇంకా ఇది ఏంటో నాకు తెలియదు, మీరు కామెంట్లో పెట్టండి. ఇది మ్యూజిక్ సింబల్. ఇదైతే మనకు పోర్టబుల్ కంపెనీ వైర్లెస్ స్పీకర్, అంటే పోర్టబుల్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. ఇంకా ఇది వైర్లెస్ స్పీకర్, ముందే చెప్పాను ఇది బ్లూటూత్ స్పీకర్ అని. దీన్ని ఐ ట్యాబ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఐపాడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వైర్లెస్. ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఫ్యూచర్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ కలర్స్ ఇచ్చారు, ఇక్కడ ఇన్ని కలర్స్ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. మీరు నే ఇక్కడైతే బ్లూ దానికైతే టిక్ మార్క్ పెట్టుంది, అంటే ఇది బ్లూ అనుకుంటా, నాకు తెలియదు. ఇప్పుడు దీన్ని లోపల చూద్దాం. సో ఇది సైడ్ స్లైడ్ చేయాలి, ప్రోడక్ట్ స్లైడ్ చేయాలి. ఇలా మీకు స్లైడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా స్లైడ్ చేయాలి. నేను చేస్తున్నట్టుగా చూడండి, ఇలా స్లైడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీకు ఇందులోకి వెళ్ళి తీసి చూస్తే మన స్పీకర్ ఉంటుంది. వావ్, ఏం షైన్ వస్తుందా అంటే, ఇది ఫ్యాబ్రిక్ బ్లూ కలర్లో వచ్చింది, నేను బ్లూ కలర్ కొన్నాను. ఇక్కడ మొత్తం రబ్బర్ ఉంది, ఇక్కడ బ్యాండేజ్ కూడా ఇట్లా బ్యాండ్ ఉంది. దీన్ని ఇట్లా పట్టుకొని మీరు ఎటైనా తీసుకెళ్ళచ్చు. ఇంకా ఇది మొత్తం ఫ్యాబ్రిక్. ఇక్కడ కింద ఏదో క్లాత్ ఇచ్చారు, కానీ అది స్మూత్ ఉంది. ఇది మొత్తం రబ్బర్తో ఇచ్చేసారు. ఇంకేముందో చూద్దాం బాక్స్లో. ఇంకా మనకు ఒక ఛార్జర్ ఇచ్చారు చూడండి, ఇంకా ఒక మాన్యువల్ ఇచ్చేసారు. అయితే దీంట్లో మనకు ఇదేమో ఆన్ బటన్, ఇదేమో ఎఫ్ఎం రేడియో బటన్, ఈ మిడిల్దేమో మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్లోనే ఉన్నాయి. ఇదేమో ఇది మైక్ బటన్, మైక్ ఉందని చెప్పాను కదా. అయితే ఇది మిడిల్ సాంగ్స్ వస్తాయి కదా, మిడిల్లో సాంగ్స్ వచ్చే మిడిల్లో ఫోన్ కాల్ వస్తే ఈ బటన్ ప్రెస్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ అంటే వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. ఇంకా దీన్ని ఓపెన్ చేస్తే ఇంకా ఉన్నాయి. ఇదేమో యాక్స్ కేబుల్, మీకు కనిపించకపోవచ్చు. చూడండి, ఫ్లాష్ ఆన్ చేసేసాను. ఇదేమో యాక్స్ కేబుల్, ఇదేమో యూఎస్బి పెట్టుకోవచ్చు పోర్ట్, ఇదేమో హెచ్డి పోర్ట్ అంటే మెమరీ కార్డ్ వేసుకొని ప్లే చేసుకోవచ్చు, ఇదేమో ఛార్జింగ్కి. ఇది ఇలా మూసేసుకోవచ్చు. ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపించేస్తాను. మీకు ఫ్రెండ్స్, ఆన్ చేయడానికి మీకు ఇక్కడ అప్పుడు చెప్పాను కదా ఇది ఆన్ బటన్ అని. ఇది ఒక 5 సెకండ్స్ ఇలా ఒత్తి పట్టుకున్నారంటే ఆన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బ్లూ మార్క్ వచ్చింది. వావ్, కార్ స్టార్ట్ అయినట్టు సౌండ్ వచ్చింది. ఇంకా బ్లూ కలర్ది ఇక్కడ వచ్చింది. నేను ఏం సాంగ్ ప్లే చేయను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని నాకు భయం.
అందుకనే చూడండి ఇక్కడ కూడా లైట్ వెలుగుతుంది. మీకు ఛార్జింగ్ పెడితే మీకు ఇక్కడ రెడ్ వస్తుంది, అది ఒకవేళ బ్లూ వస్తే ఛార్జింగ్ మొత్తం ఫుల్ అయినట్టు. మీకు ఒకటి చెప్పాలనుకున్నాను చెప్పలేదు, 3-4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది, అప్పుడు ఫుల్ ఛార్జ్ అయినట్టు. ఇంకా ఒకవేళ ఆఫ్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. చూడండి కార్ ఆఫ్ అయినట్టు సౌండ్ వస్తుంది. ఇదైతే బాగుందని చెప్తున్నాను, ఇది బాగుంది ప్రోడక్ట్, నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇంకా అంతే ఈ ప్రోడక్ట్ గురించి, ఇంకేం చెప్పలేము. ఇది మాట్లాడడానికి ఇట్లా చెప్పాలంటే సరిపోదు ఈ ప్రోడక్ట్ గురించి, అంత బాగుంది ఇది.